ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఇక నా ఈ సబ్జెక్టులో మనం ముందుగా చూస్తే అఖిలప్రియ శోభా నాగిరెడ్డి అట్లాగే నాగిరెడ్డికి సంబంధించినటువంటి పుత్రిక అఖిలప్రియ భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి ప్రస్తుతం అఖిలప్రియ ఎదుర్కొంటున్నటువంటి జైలు జీవితానికి సంబంధించి ఎక్కడైతే అఖిలప్రియ పోలీస్ స్టేషన్లో బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఇంట్రాగేషన్ సందర్భంగా ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ అక్కడ జరిగినటువంటి పోలీసుల ప్రశ్నలు అఖిలప్రియ సమాధానాలు ఏం జరిగింది చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలని అఖిలప్రియ పోలీసులకు చెప్పింది. అన్నా మీరే మాకు న్యాయం చేయండి, అన్నా మాకు జరిగింది మోసం, అన్నా మమ్మల్ని మోసం చేస్తున్నారు, మీరే న్యాయం చేయండి అన్నా, మొత్తం నిజం చెప్తాను అన్నా అంటూ పోలీసుల్ని చెప్పడంతో మాట్లాడటంతో పోలీసులు మొత్తం జరిగినటువంటి కథ విని ఆశ్చర్యపోయినటువంటి సంఘటన పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ నేను తప్పు చేసుంటే నన్ను శిక్షించండి, అంతేకాని నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టవద్దు, కడుపుతో ఉన్నటువంటి ఆడపిల్లని, కడుపులో బిడ్డతో ఉన్నటువంటి ఆడపిల్లని నన్ను జైల్లో పెట్టడం, ఈ రకంగా విచారించటం, ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఇదంతా జరుగుతున్నటువంటి ఒక కుట్ర అన్నా, నాకు న్యాయం చేయండి అన్నా అంటూ తను మాటలు మాట్లాడింది అనేటువంటి సమాచారం అందుతూ ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి అసలు ఆ జరిగినటువంటి ఎవరైతే ఈ ముగ్గురు, ఎవరా ముగ్గురు, ఆ ముగ్గురుకు సంబంధించినటువంటి భూమా అంటే భూమా కుటుంబానికి సంబంధించి నాగిరెడ్డి, లేదా వారికి సంబంధించినటువంటి అఖిలప్రియ కావచ్చు, లేదా ఏవి సుబ్బారెడ్డి సెకండ్ వన్, మూడు కృష్ణారావు లాయర్, వీళ్ళ ముగ్గురు కలిసి చేసినటువంటి వ్యాపారాలు, వీళ్ళ ముగ్గురు కలిసి రియల్ ఎస్టేట్లో చేసినటువంటి వ్యాపారాలన్నింటినీ కూడా అఖిలప్రియ పోలీసులకు చెప్పింది. వీళ్ళ ముగ్గురు వీళ్ళ కుటుంబాల మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం, ప్రతి ఫంక్షన్లో ప్రతి పెళ్లిలో ప్రతిసారి వీళ్ళందరూ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు, మేమంతా కలిసి ఉండేవాళ్ళం, కానీ ఈ జరిగినటువంటి మోసానికి సంబంధించి ఏం జరిగింది, తమకు జరిగినటువంటి అన్యాయం ఏంటి అనేటువంటిది వివరంగా చెప్పింది. అన్నా మా నాన్న మా అమ్మ బతికి ఉంటే నేను ఈ రకంగా జైల్లో ఉండేదాన్నా, ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళా, ఈ రకంగా నాకు అన్యాయం జరిగేదా అంటూ ప్రశ్నల పరంపరకి పోలీసులు సైతం ఆశ్చర్యపోవటం జరిగినటువంటి సంఘటన బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ సందర్భంగా జరిగింది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్కు సంబంధించి ఈ కల్పిత పాత్రలతో అక్కడ ఏం జరిగింది అనేటువంటి మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం ఆధారంగా వీటన్నిటిని కూడా అఖిలప్రియ వాయిస్తోటే అఖిలప్రియ చెప్పినటువంటి వేదన తన బాధని కూడా వివరించడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా మహా న్యూస్ అందిస్తుంది, ఒకసారి దాన్ని చూడండి. అఖిలప్రియ చెప్పు, అసలు ఏం జరిగింది, ఎందుకు కిడ్నాప్ చేయవలసి వచ్చింది, భార్గవరామ్ ఎక్కడ? అన్నా నేనంతా నిజమే చెప్తాను, నేను చెప్పేది విన్న తర్వాత నాకు మీరే న్యాయం చేయాలి. నా పేరు భూమా అఖిలప్రియ, మా అమ్మ పేరు శోభా నాగిరెడ్డి, మా నాన్న పేరు భూమా నాగిరెడ్డి, వాళ్ళిద్దరూ ఇప్పుడు చనిపోయారు. మా అమ్మ నాన్న బ్రతికి ఉన్నప్పుడు మాకు కష్టమంటే తెలియదు, బాధ అంటే తెలిసేది కాదు, మమ్మల్ని మహారాణులాగా చూసుకున్నారు. వారిద్దరూ చనిపోవడంతో నాకు మా చెల్లికి మా తమ్ముడికి కష్టాలు మొదలయ్యాయి. అన్నా న్యాయం చేయాల్సిన వాళ్లే అన్యాయం చేయడం మొదలు పెట్టారు, మాకు చాలా ఆస్తులు ఉన్నాయని చెప్పేవాళ్లు. నాన్న చనిపోయిన తర్వాత అందరూ మీకు ఆస్తులు లేవు, అన్నీ మావే అని చెప్పటం మొదలు పెట్టారన్నా. నాన్న నమ్మిన వాళ్లే ఈ రకంగా మోసం చేయడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నాం. ఆ సమయంలో భార్గవ్ న్యాయం చేస్తాడని వివాహం చేసుకున్నానన్నా. నీకు ప్రవీణ్ రావు ఎలా పరిచయం, అసలు కిడ్నాప్ కథ ఏంటి? అన్నా మా నాన్న ఏవి సుబ్బారెడ్డి మామ, ప్రవీణ్ రావు తండ్రి కృష్ణారావు, వీళ్ళు ముగ్గురు పార్ట్నర్స్, కృష్ణారావు అంకుల్ లాయర్. వీళ్ళు ముగ్గురు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. సుమారు 30 సంవత్సరాలకు పైగా కలిసి వ్యాపారం చేశారు. సైబరాబాద్ లో 17 ఎకరాల స్థలాన్ని విష్ణు బిల్డర్స్ కు డెవలప్మెంట్ కు ఇవ్వడం జరిగింది. ఈ సైట్ ముగ్గురిపై ఉంది, కలిసి డబ్బులు పంచుకున్నారన్నా. కూకట్పల్లిలో 7 ఎకరాల స్థలం వివాదంలో ముగ్గురు కలిసి వివాదాన్ని పరిష్కరించి వాటాలు పంచుకున్నారన్నా. అన్నా హఫీజ్పేట వివాదం వినండి, సర్వే నెంబర్ 80లో 30 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంలో 40% నాన్నకు, 30% ఏవి సుబ్బారెడ్డి మామకు, 30%
శాతం కృష్ణారావు అంకుల్కు ఉండేది. మా భాగం మా కుటుంబ సభ్యులు కిషోర్ అండ్ అదర్స్ పైన, ఏవి మామ భాగం వాళ్ల కుటుంబ సభ్యులపైన, ఇంకా మిగిలిన 30% కృష్ణారావు కుమారుడు ప్రవీణ్ రావు, మేనల్లుడు హరీష్ నవీన్లపైన ఉండేదన్నా. అన్ని ఫంక్షన్స్ కు వచ్చేవాళ్లు. నాన్న బ్రతికి ఉన్న అన్ని రోజులు మూడు కుటుంబాలు చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉండేవాళ్లమన్నా. ఈ సమయంలో 30 ఎకరాల సైట్ ని ఆమ్స్ట్రీ డెవలపర్స్ కి ఇచ్చాం. వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అందరం తీసుకున్నాం. ఆ అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయన్నా. ఈ సమయంలో కృష్ణారావు అంకుల్ చనిపోయారు. నాన్న చనిపోయాడన్నా. ఆ తర్వాత ఏం జరిగింది అఖిల ప్రియ? అన్నా, అక్కడి నుంచి మా కష్టాలు మొదలయ్యాయి. నా బాధలు వర్ణనాతీతం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. మీకు అన్ని ఆస్తులున్నాయి, ఇన్ని ఆస్తులున్నాయి, ఆ ప్రాపర్టీ మీదే, ఈ ప్రాపర్టీ మీదే అని చెప్పేవాళ్ళు. నాన్న చనిపోయిన తర్వాత ఏ ఒక్క ప్రాపర్టీ ఇది మీదే అని ఎవ్వరూ రాలేదు. దీంతో మేమే అడగాలని అనుకున్నామన్నా. ఆ సమయంలో ప్రవీణ్ రావు అన్న వాళ్లతో మాట్లాడాలని ప్రయత్నించాం, కానీ పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఆ సమయంలో ఏవి సుబ్బారెడ్డి మామతో గొడవలు మొదలయ్యాయి. అవి కూడా చాలా వరకు ఆస్తి గొడవలే. మాకు న్యాయం చేయాల్సిన మామే మాపైన విమర్శలు చేశాడు. మేం కూడా అదే స్థాయిలో తిరగబడ్డాం. దీంతో వివాదం పెద్దదైంది. ప్రవీణ్ అన్నతో మాట్లాడదామని మా చెల్లి మౌనిక వెళ్ళింది, మాట్లాడింది. ప్రవీణ్ అన్న చెప్పినది విని ఆశ్చర్యపోయాం. ఆ భూమిలో మా భాగం ఏవి సుబ్బారెడ్డి మామ భాగం కలిపి 15 కోట్లకు సెటిల్ అయిందని, ఆ డబ్బును ఏవి సుబ్బారెడ్డికి ఇచ్చామని ప్రవీణ్ అన్న చెప్పాడు. ఈ భూమిపై మీకు ఎటువంటి రైట్స్ లేవని తెగేసి చెప్పాడు. ఏదైనా మాట్లాడాలనుకుంటే వెళ్లి ఏవి సుబ్బారెడ్డితో మాట్లాడుకోండి అని చెప్పారన్న. దీంతో మా చెల్లి నా దగ్గరకు వచ్చి, అక్కా మనం పూర్తిగా మోసపోయాం, అందరూ మనల్ని మోసం చేశారని బాధపడింది. నువ్వెప్పుడు ఇన్వాల్వ్ అయ్యావు? అసలు ప్రవీణ్ రావుతో ఎప్పుడు మాట్లాడావు? చెల్లి చెప్పిన తర్వాత ప్రవీణ్ అన్నతో మాట్లాడాను. అన్న అదే సమాధానం చెప్పాడు. అన్న, ఇది కరెక్ట్ కాదు. మాకున్న అన్ని ప్రాపర్టీస్ పోయాయి. మా భాగాన్ని ఏవి మామకి ఎలా ఇస్తారు? అసలు మాకేంటి సంబంధం అని అడిగాను. 30 ఎకరాల భూమి ఇప్పుడు ఎకరం 30 కోట్లన్న, అంటే 900 కోట్లు. ఆ భూమిని 15 కోట్లకు ఇచ్చి సెటిల్ చేశామని చెప్పారన్నా. ఇదేం న్యాయమన్నా? ఇదేం ధర్మమన్నా? మా భాగాన్ని ఏవి మామకు డబ్బులు ఇచ్చామని చెప్పడం ఏంటన్నా? 900 కోట్ల భూమిని 15 కోట్లకు సెటిల్ చేశామని చెప్పడం మోసం కాదా అన్నా? మా నాన్న మా అమ్మ బతికే ఉంటే ఇలా జరిగేదా అన్నా? నేను కడుపుతో జైల్లో ఇలా ఉండాల్సి వచ్చేదా అన్నా? మీడియా ఇలా మమ్మల్ని వెంటాడేదా అన్నా? చెప్పండన్నా, మా నాన్నకు అతి దగ్గరగా ఉండేవాళ్ళు ఎవ్వరూ రాలేదన్నా? మేం బ్రతికి ఉన్నామో లేదో కూడా పట్టించుకోలేదన్నా? కిడ్నాప్ ఎలా చేశారు? ఎవరెవరు పాల్గొన్నారు? అన్నా, ఈ వివాదం జరిగిన తర్వాత ఈ విషయం మొత్తం భార్గవ్తో చెప్పాను. భార్గవ్, నేను మొత్తం చూసుకుంటాను, నువ్వు వదిలేసే అంటే నేను ఆ విషయాన్ని వదిలేశాను. అయినా నేను ఏదన్నా తప్పు చేస్తే నన్ను శిక్షించండి అన్నా. కానీ ఇంత బాధ పెట్టొద్దన్నా. కడుపుతో జైల్లో ఉంటే బాధేస్తుంది. రేపు నాకు పుట్టిన పిల్లవాడు, అమ్మా నేను కడుపులో ఉన్నప్పుడు నువ్వు జైల్లో ఉన్నావా అని అడిగితే నేనేం చెప్పాలో అర్థం కావట్లేదన్నా. నేను తప్పు చేస్తే నన్ను శిక్షించండి. తల్లి తండ్రి లేని వాళ్లను ఇలా మోసం చేసిన వాళ్లకు ఏం శిక్ష వేస్తారన్నా? మా తమ్ముడు విఖ్యాత్కు ఎటువంటి సంబంధమూ లేదన్నా. వాడిని ఇరికించాలని చూడటం అన్యాయమన్నా. వాడికి తెలియదన్నా, వాడిని వదిలేయండన్నా. నమ్మకంగా ఉండి ఆడపిల్లలను మోసం చేయాలని చూసిన వాళ్లకు ఏం శిక్ష వేస్తారో చెప్పండన్నా. రైట్, ఇది అఖిల ప్రియ చెప్పినటువంటి పాయింట్స్. పోలీసులకు తనిచ్చినటువంటి, ఎక్కడైతే వాళ్ళ విచారణలో పోలీసులకు తెలిపినటువంటి అంశాలు, ఈ మొత్తం చెప్పిన తర్వాత పోలీసులు ఆశ్చర్యపోవటం వాళ్ళ వంతైనటువంటి పరిస్థితి. అయితే అఖిల ప్రియ అడిగినటువంటి ఏ సమాధానానికి కూడా, ఏ ప్రశ్నకు కూడా సమాధానం దొరకనటువంటి పరిస్థితి. ఎక్కడైతే హఫీజ్ పేటకు సంబంధించినటువంటి 30 ఎకరాల భూమి, ఆ భూమిలో దాదాపు ఈరోజు ఎకరం 30 కోట్లు చేస్తే 900 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని, ఎక్కడైతే వీళ్ళకి, ఎవరైతే భూమా నాగిరెడ్డికి 40% షేర్ ఉంటే ఆ షేరుకు సంబంధించి వీళ్ళకి రూపాయి కూడా అందకుండా, ఎక్కడైతే ఏవీ సుబ్బారెడ్డి 15 కోట్లు ఇచ్చాము సెటిల్ చేసుకోండి అక్కడికి పోయి మాట్లాడుకోండి అని చెప్పడంతో మాకు ఏమి చేయాలో అర్థం కాక మేము బాధపడ్డాము. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా భార్గవరామ్ చూసుకుంటానని చెప్పాడు. నేను మాట్లాడతాను, నేను పరిష్కరిస్తానని చెప్పాడు. దాంతో తనకు వదిలేశాను తప్ప ఇందుట్లో తన ప్రమేయం లేదు. ఫోన్ కాల్స్ మాట్లాడానని లేదా ఆ కమ్యూనికేషన్ జరిగిందని చెప్పడంలో భార్గవరామ్ నాకు ఫోన్ చేస్తే నేను భర్త ఫోన్ చేస్తే మాట్లాడకుండా ఎలా ఉంటాను? అలాగే ఎవరైతే శ్రీను ఎప్పుడు మా దగ్గర ఉంటాడు కాబట్టి తను ఫోన్ చేసి కమ్యూనికేషన్ ఇచ్చాడు. కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి, ఏదైనా నేను తప్పు చేస్తుంటే నన్ను శిక్షించండి, కానీ నాకు జరిగింది అన్యాయం, నా మాకు సంబంధించినటువంటి ప్రాపర్టీని, మాకు సంబంధించినటువంటి ఆస్తులని తీసుకొని ఈరోజు మమ్మల్ని ఈ రకంగా జైల్లో పెట్టడం, ఈ రకంగా విచారించటం, ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, తల్లి తండ్రి లేని పిల్లలు అనేటువంటి కనికరం కూడా చూడకుండా చాలామంది మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు మాతో ఉన్నటువంటి, నిన్నటి వరకు మేమున్నామని చెప్పినటువంటి వారు
ఎవరు కూడా ఈరోజు మమ్మల్ని చూడటానికి కూడా పలకరించటానికి కూడా రాలేదు అంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది అన్నా. ఏంటన్నా మేము చేసిన తప్పు? మాకున్నటువంటి ఆస్తికి సంబంధించి మేము మా నాన్న బతికున్నప్పుడు ఈ ఆస్తులు మీ ఈ ఆస్తులు మీ అన్నారు, నాన్న చనిపోయిన తర్వాత ఏ ఆస్తి కూడా మాది కాదంటున్నారు, ఎక్కడ ఉన్నదన్నా న్యాయం అన్నా మీరే చెప్పండి అంటూ తను వేడుకున్నటువంటి సందర్భం. అయితే ఈ మొత్తంగా జరిగినటువంటి అంశానికి సంబంధించి తను చెప్పినటువంటి ఏదైతే అఖిలప్రియ అంటే వీటన్నిటిని కూడా ఇలా జరిగింది అనేటువంటి సమాచారం ఆధారంగా ఏదైతే కొన్ని పత్రికలు ఛానల్స్లో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా కల్పిత పాత్రలో ఈ అంశాన్ని తీసుకొచ్చాం. ఎందుకనంటే ఈ జరిగినటువంటి ఎపిసోడ్ అంతా కూడా ఒకవైపు జరిగితే ఫస్ట్ ఎవరైతే దొరికినటువంటి అఖిలప్రియ అంటే అఖిలప్రియ ఈ స్థాయిలో ఎందుకు స్కెచ్ చేసింది, అఖిలప్రియ ఈ స్థాయిలో ఎందుకు పరాయి వాళ్ళ భూమిని పరాయి వ్యక్తుల యొక్క భూమిని ఈ రకంగా చేయబోయిందా అన్నటువంటి అనుమానం ప్రతి ఒక్కరిలో కలిగింది. కానీ ఇది పరాయి వాళ్ళ భూమా లేకపోతే వాళ్ళ భూమి అనంటే ఇది వాళ్ళ భాగస్వామ్యం మధ్య ఉన్న భూమి, ఇది భాగస్వామ్యులతో కలిసినటువంటి అగ్రిమెంటు, ఇది భాగస్వామ్యంతో కలిసినటువంటి ఆస్తి అనేటువంటి ఆ వివాదంతో ఇదంతా జరిగింది అనేటువంటి అఖిలప్రియ ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్.